నా రక్తం మంచు పుట్టిన నా కూతురునిచ్చి బడి చేస్తే తండ్రి లాంటి వాడిని ఇంచుమించుగా లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒకసారి మనసులో వాడితే మనసుతో ఆలోచించమని నేను అడుగుతున్నాను. వాళ్ళలో మానవత్వం ఏమైనా ఉంటుందేమో అని పరీక్షించాను. నేను మానవులం కాదు, మేము పశువులం, నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళ గొంతు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకుడు వాడు. చరిత్ర మరొకటి ఎప్పుడూ జరిగింది. ఒకప్పుడు మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజున తండ్రిని జైల్లో పెట్టి అన్నాన్ని చంపించాడు ఔరంగజీబ్ అన్నారు. ఈనాడు అదే విధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం, ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడేమో గాని ప్రజల మనస్సు పోదు, ఆలోచన పోదు, రికార్డు పోదు, అది శాశ్వతం.